करोना वायरस केसुलु जिल्ला केंद्रंलो अधिकमवुतुन्न नेपथ्यंलो ओंगोलु नगरमंता 14 रोजुल पाटु पर्यवेक्षिस्तुन्नट्टु जिल्ला कलेक्टर पोला भास्कर चेप्पारु। कोविड 19 नियंत्रणपै शुक्रवारं प्रकाशं भवनंलोनि कलेक्टर चांबर्लो अधिकारुलतो आयन अत्यवसर समावेशं निर्वहिंचारु। ప్రకాశం జిల్లా కేంద్రంలోని 14 ప్రాంతాల్లో అనూహ్యంగా 34 కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు। ఒంగోలు నగరంలో కరోనా వైరస్ కేసులు నమోదైన 14 క్వారంటైన్ జోన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు। ప్రభుత్వ మార్గదర్శకాలను సలీం కంటైన్‌మెంట్ బఫర్ జోన్ పరిధిలోకి ఒంగోలు నగరమంతటా వస్తున్నందున రెడ్ జోన్ గా ప్రకటించారు। శనివారం నుంచి నగరమంతా జనసంచారం నిషేధించాలని ఆయన వెల్లడించారు। ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి ఇంటిలో ఒక్కరికే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు। ఈ సమావేశంలో జేసీటీఎస్ చేతన్, డిఆర్డీఓ వి వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ ఓ కైలాష్ గిరీశ్వర్, డిఎంహెచ్ఓ ఆవుల నాయుడు తదితరులు పాల్గొన్నారు। మూడో తేదీ నుంచి మనకి ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో దాదాపు 30 కేసులు రావడం, అవి కూడా డిఫరెంట్ ప్లేసెస్లో రావడం అనేది కూడా గమనించడం జరిగింది। మరి దాని మీద జిల్లా కలెక్టర్ గారి నోటీస్తూ ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మరి కంటైన్మెంట్ జోన్స్లో మరి రెస్ట్రిక్షన్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇబ్బందులు కూడా వారి నోటీస్ తీసుకోవడం జరిగింది। దాని మీద గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు। దాని మీద మేము ఏవైతే జోన్స్ను మనం ఐడెంటిఫై చేసినామో జోన్స్ అన్నింటిని కూడా డిమార్కేషన్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది। ఈరోజు దాని మీద మరి మాకు మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా దీన్ని కంటైన్మెంట్ జోన్గా తీసుకుని తర్వాత మన ఎసెన్షియల్ సర్వీసెస్ కౌంటర్స్ కోసం ఉండేది మనం కంటైన్మెంట్ చేయకపోతే నాకు అర్థం కావట్లేదు। ఇక్కడ కూడా ఏదో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ మూడో మెట్లో జరిగింది సార్, ఇక్కడ కూడా ఆఫీస్ అయింది సార్, అలా మేము చెప్పినంత వరకు తర్వాత ఆటోస్ కూడా మరి మీ సైట్ నుంచి చెప్పిన పోలీస్ అయితే చెప్పిన కంట్రోల్ చేస్తారు ఆటోస్ ఇంకా డేంజర్ ఒక రోజు చూడలేదు దాని ఇంకా ముగ్గురు నెలలు తీసుకుని డ్రైవర్ ఇవ్వకూడదు ఆగకూడదు అని అంతా కలిసి పెద్ద ముక్కలాడిపోతున్నారు ఫోన్ కదా